రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కారు బోల్ తప్పడింది. రాజేంద్ర నగర్ నుంచి డ్రైవర్ వినోద్ ఫార్చునర్ కారులో కొత్తూరు వైపు వెళ్తుండగా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. డ్రైవర్ను చితకబాది కారుతో పరారయ్యారు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న కారు కిలోమీటర్ దూరంలోనే అదుపు తప్పి బోల్ తప్పడింది. ఈ ఘటనపై డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారులో నగదు ఉందని తెలిపాడు. కారు యజమాని స్టీల్ ఇండస్ట్రీస్ రమేష్ నగదుతో పంపించాడని డ్రైవర్ వినోద్ పోలీసులకు తెలియజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కారు బోల్తా పడింది. రాజేంద్ర నగర్ నుంచి డ్రైవర్ వినోద్ ఫార్చునర్ కారులో కొత్తూరు వైపు వెళ్తుండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. డ్రైవర్ను చితకబాది కారుతో పరారయ్యారు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న కారు కిలోమీటర్ల దూరంలోనే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనపై డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారులో నగదు ఉందని తెలిపాడు డ్రైవర్. అయితే కారు యజమాని స్టీల్ ఇండస్ట్రీస్ రమేష్ నగదుతో పంపించాడని డ్రైవర్ వినోద్ పోలీసులకు తెలియజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొత్తూరు నుంచి తన ఓనర్ అయినటువంటి దీపక్ కు సంబంధించిన ఫార్చునర్ కారును తీసుకుని ఒక్కడే రాత్రి 10:30 బయలుదేరిండు జూడిమెట్ల పోవడానికి. బయలుదేరగా మార్గ మధ్యలో శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి రాగానే కూడా సింప్లెక్స్ అండర్పాస్ బ్రిడ్జ్ వద్దకు రాగానే సర్వీస్ రోడ్లో అకస్మాత్తుగా రోడ్డు ఎక్కి ముగ్గురు వ్యక్తులు ఒక కారులో వచ్చి తనను అడ్డగించి కొట్టి ఈ ఫార్చునర్ కారు TS08GU0800 అనే ఫార్చునర్ కారును దొంగలించుకొని పోయినారని చెప్పి దరఖాస్తు ఇచ్చినాడు. వెంటనే మేము ఈ బార్డర్ పోలీస్ స్టేషన్లు బార్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నీ అలర్ట్ చేసినాము.